आजादी का अमृत महोत्सव कार्यक्रम नेल्लूर जिला कावली नियोजकवर्गम बोगोलु मंडलम ग्राम पंचायती सचिवालय सिबंदी समन्वय तो एंपीडीओ नासर रेड्डी विश्वनाथरावपेट सर्पंच गंडूरी मंजुला आध्वर्यंलो निर्वहिंचारु। मन देशानिकि स्वातंत्र्यं वच्चि 75 वसंतालु पूर्ति अवुतुन्न संदर्भंगा स्वातंत्र्यं कोसं त्यागं चेसिन त्यागजीवुलनु स्मरिंचुकुंटू अलागे मन जातीय जेंडा आवश्यकतनु गुर्तु चेसुकुंटू ई वेडुकलु जरुपुकुंटुन्नामनि र्यालीलो तेलिपारु। అనంతరం స్థానిక జెడ్పీ హైస్కూల్లో 50 మీటర్ల త్రివర్ణ జెండాను స్థానిక విశ్వనాథరావుపేట నుండి బోగోలు ప్రధాన కోడలి వరకు ప్రదర్శించారు। అదేవిధంగా ఈ నెల 13 14 15 తేదీలలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు। అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ పేరుతో పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటిపై 3 రంగుల జెండా ఎగురవేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయంతి బాబు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జెడ్పీపీ హెడ్ మాస్టర్ చెంచులక్ష్మి, ఉపాధ్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు। ఈనాడు మనము నార్పేట హై స్కూల్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ యొక్క ప్రాంగణంలో మరి సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వారి యొక్క పిటి మాస్టర్స్, అధ్యాపక బృందము, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పిల్లలు అందరూ కూడా ఈ రోజు మనం ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి జిల్లా యంత్రాంగం నిర్దేశించిన విధానంగా మనం 7వ తారీఖు మనం ర్యాలీ నిర్వహిస్తున్నాము। మరి వరుసగా మనకు జిల్లా యంత్రాంగం గాని రాష్ట్ర యంత్రాంగం గాని దేశస్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు మరి మనము ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆల్మోస్ట్ మనం అన్ని కూడా ఈ యొక్క 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। మనకందరికీ తెలిసిందే ఒక అంశం, మానసిక శాస్త్రంలో కూడా ఏదైనా సరే ఒక పని కంటిన్యూస్ గా ఒక 21 డేస్ మనం ఒక పని చేసామంటే అది మన అలవాటుగా మారుతుంది। సో పెద్దలందరూ కూడా ఆలోచించారు దీన్ని ఏదో ఒక రోజు రెండు రోజులతో కాదు ఆల్మోస్ట్ మరి 75 సంవత్సరాల సందర్భంగా మనం దీన్ని పూర్తి స్థాయిలో ఒక 15 రోజులు నిరంతరం ఒక కార్యక్రమాన్ని తీసి మరి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులకు పట్ల అవగాహన కల్పించడము అట్నే దేశానికి పట్ల ప్రేమను కలిగించడానికి దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి దేశం పట్ల అభిమానం పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది।
సో 1వ తారీఖు నుంచి మనం మొదలు పెట్టుకొని మన దేశ స్వాతంత్ర సమర యోధులకు అందర్ని కూడా మనం సముచిత రీతిలో సత్కరిస్తూ అట్లే మనం ర్యాలీలు కండక్ట్ చేస్తూ అలాగే మరి మన బోగోల్ మండలంలో మరి మన దేశానికే ఆల్మోస్ట్ గొప్ప సేవ చేసి మరి మన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడడానికి ఆవిష్కర్తకు మూలకర్త అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆల్మోస్ట్ మన జువల్దిన్న గ్రామంలోనే మరి ఆల్మోస్ట్ వారి యొక్క అనుబంధం సుమారుగా 10 సంవత్సరాలు ఉంది ఆ జువల్దిన్న గ్రామంలో కూడా మనం ఈ యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జువల్దిన్న గ్రామంలో కూడా మనం గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సిఓ గారి నేపథ్యంలో మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది అట్నే మనకు ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రతి ఇంటికి ఒక జెండా సప్లై చేసి ప్రతి ఇంటి పైన ఆల్మోస్ట్ జెండాను ఎగరేసేటువంటి కార్యక్రమం ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఆల్మోస్ట్ మేజర్ గా అందరూ ఎవరి వంతు వాళ్ళు బాధ్యత వహించి మరి దేశ స్వాతంత్రానికి దేశం కోసం పోరాడినటువంటి యోధులకు సంతరమనంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని మన యొక్క దేశభక్తిని చాటి చెప్తున్నందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటూ మన యొక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ స్వాతంత్రోద్యమ నాయకులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 వరకు ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇదే స్ఫూర్తిని భారతదేశాన్ని ముందుకెళ్లడానికి మీలో నింపుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।